చిరశంకరం పేట మండలం కామారం మీర్జాపల్లి గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ కాలువ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నలుగురు రైతులు వారి కుటుంబాలకు రైతు బీమా మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొరివిపల్లి గ్రామంలో కొండపోచమ్మ కాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణం జరిగే మ్యాప్ ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడారు. శంకరంపేట మండలంలోని 10,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని, అదేవిధంగా మెదక్ నియోజకవర్గానికి 16,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుండి శంకర్పేట కెనాల్ వస్తుందని, ఈ మే నెలలో గోదావరి నీరు అందటం జరుగుతోందని, ఎంతో తొందరగా రైతులు ముందుకు వచ్చి భూమిని ఇచ్చినట్లయితే తొందరగా కాల్వలు పూర్తి చేసి శంకరంపేట మండలంలో అవకాశం ఉంటుందని, రైతులు సహకరించాలని ఆయన తెలిపారు. దశాబ్దాల కళ త్వరలో నెరవేరబోతోందని, గోదావరి నీరు రావటం జరుగుతోందని, రైతులు కాలంతో సంబంధం లేకుండా రెండు పంటలు పండించుకునే రైతులు సంతోషంగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లావణ్యారెడ్డి, జెడ్పీటిసి మాధవీరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అసలు అక్కడ లేకుంటే ఎక్కడికి సార్? మన రామాయణపేట కెనాల్ ఎక్కడ స్టార్ట్ గాడికి వెళ్ళి కావాలి? మేడం కనిపిస్తుంది కదా, సహస్రాక్ష సహస్రపాదో సమమిం విశ్వదావృత్వా సర్వము యద్భూతం యద్భవ్యం ఉదామృతత్వశేషాన. సాగునీరు అందించే ఈ కెనాల్ రామాయణపేట కెనాల్ నుంచి శంకరంపేట కెనాల్ వస్తుంది. ఈ శంకరంపేట కెనాల్ ద్వారా మన మెదక్ నియోజకవర్గంలో దాదాపు 16,000 ఎకరాల సాగునీరు అందుతుంది. నిజాంపేటలో 4,000, రామాయణపేటలో 2,000, 10,000 శంకరంపేట. అంటే ఈ శంకరంపేట కెనాల్ ద్వారా మన నియోజకవర్గంలో 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాదాపు ఇందులో ఈ శంకరంపేట కెనాల్లో మరి ఇప్పటికే 8 కిలోమీటర్ల కెనాల్ పూర్తయింది. మరి ఇంకో 14 కిలోమీటర్ల పని జరగాలి. దీనికి మా కలెక్టర్ గారు కూడా మరి కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టి 113 ఎకరాల స్థలం ఇవ్వాల్సింది ఉంది. ఇంకా ఈ 113 ఎకరాలు మీరు ఇస్తే కొంటూరు చెరువు దాకా నీళ్ళు పోతాయి. ఈ 113 ఎకరాలు మీరు ఇస్తే శంకరంపేట మండలంలోని చాలా చెరువులు, కుంటలు కూడా కాళేశ్వరం నీళ్ళతోని ఈ వచ్చే వానకాలంలోనే నింపుకుంటాం. పచ్చిపేట పెద్ద చెరువుతో సహా మన అన్ని చెరువులు, కుంటలు నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి కొండపోచమ్మ సాగర్ నుంచే ఈ కెనాల్ వస్తుంది. కొండపోచమ్మ సాగర్కు ఈ మే నెలలోనే, మే 15 నుంచి 20 తారీఖులోగా కొండపోచమ్మ సాగర్కు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు మరి మన శంకరంపేట వచ్చి మన చెరువు నిండాలంటే ఎంత తొందరగా మనం ఆ కెనాల్ను తవ్వించుకుంటే మనకు అంత లాభం అవుతుంది. దయచేసి రైతులందరూ కూడా ముందుకు రండి. కలెక్టర్ గారి దగ్గర డబ్బులు 35 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు ఎంత తొందరగా ఇచ్చేస్తే కాన్సెంట్ అంత తొందరగా కలెక్టర్ గారు డబ్బులు ఇస్తారు. కలెక్టర్ గారు కూడా కొంచెం మా జేసీ గారు కూడా ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి ఇది నీళ్ళొచ్చే కాలువ, ఎన్నో ఏండ్ల దశాబ్దాల కళ గోదావరి నీళ్లు శంకరంపేటకు రావడం అనేది. ఆ నీళ్ళు ఒక్కసారి ఇంటికి వచ్చినాయంటే కాలంతో నిమిత్తం లేకుండా, కరెంటుతో సంబంధం లేకుండా మా రైతులు బంగారం లెక్క 2 పంటలు పండించుకుంటారు. బతుకు కాలం మీద, కరెంటు మీద, కాలిపోయే మోటార్ల మీద ఆధారపడ్డ బతుకు. ఇక కాలిపోయే మోటార్ల బాధ ఉండదు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల గోస ఉండదు. కాలమైనా కాకపోయినా ముఖం మొగులుకు పెట్టి చూసేది లేదు, నేలకేసి దుక్కి దున్నుడే 2 పంటలు బంగారం లాగా పండించడు పాటేయాలి మనం వచ్చేసరికి. ఎందుకంటే ఈ యాసంగి పంట లేట్ అయి ప్రతిసారి రాళ్లవాన పడి నష్టమైతుంది కనుక రోహిణి కార్తీలో నాట్లు పడే దిశగా మనందరం కూడా పనిచేసుకోవాలి. పడదు మరి మన మీద ఊర్లకు ఊర్లే మునిగిపోయినాయి. వాళ్ళ ఊర్లు పోతేనే మనకు మన దాకా నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ముందు మన త్యాగం ఎంత పైసమందం కాదు. వాళ్ళు ఇల్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ కెనాల్ పనులు
రాత్రింబవళ్లు జరిగే విధంగా మీరందరూ సహకరించాలి. మా సర్పంచులు ఎంపీటీసీలు కూడా కృషి చేయాలని కోరుతూ జై తెలంగాణ.